మూడు తారీఖు ఎన్ని గంటల సాయంత్రం అదివరకటి దాకా ఇంట్లో ఉన్నాడు దినమంతి ఇంట్లో ఉన్నాడు ఎక్కడికొచ్చిండు నిజన్ రమేష్ ఇక్కడ ఈ మన పార్టీ తరఫున ఈయనే ఇన్ఛార్జ్ ఇక్కడ మళ్ళా వస్తాడు రమేష్ వస్తాడు లక్ష్మణ్ వస్తాడు లక్ష్మణ్ కామారెడ్డిలో ఉంటాడు వాళ్ళు అడిగింది ఏమో కొత్త డిమాండ్లు కావు వాళ్ళ మనసుకు వచ్చినవన్నీ ముందు పెట్టలేదు ముఖ్యమంత్రి సభలో ఏం చెప్పిండో అవి అమలు చేయమని అడిగింది ఆయన హామీ ఇచ్చిండు మీకు స్పేస్ కేవ్ ఇస్తా అన్నాడు ప్రమోషన్ అవకాశం ఉంటుంది అన్నాడు అది అమలు చేయమని అడిగింది అందులో నాకైతే ఏం తప్పు కనబడతలేదు అంత న్యాయంగా నువ్వు సభలో చెప్పడం అంటే చట్టంతో సమానం అది రాజ్యాంగంతో సమానం దాన్ని పట్టించుకోవాలి అమలు చేయాలి అమలు చేసి ఉంటే ఇవాళ ఈ అశోక్ కుమార్ చావును మనం చూడవలసిన పరిస్థితి రాకపోతుండే ఇవాళ ఈ చావుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం దీనికి ప్రభుత్వం బాధ్యత వహించటమే కాదు నిజంగా కూడా విషాదం ఏంటంటే ఉన్న ఆస్తి అంతా అమ్ముకుంటేది ఆయన వీఆర్ఏ ఉద్యోగంగా మారి ఆ ఉద్యోగం నుంచి వచ్చిన ఆదాయం కూడా చాలించాలక వాళ్ళు బతకటం కష్టంగా ఉంది ఆస్తి మిగిలిన ఇవాళ 30 లక్షలు 40 లక్షలు అవుతుంది సమ్మె చాలా న్యాయం ఉంది వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు సభలో 2020లో ఒకసారి 2022లో ఒకసారి వీఆర్ఏలకు కేసుకేలు ఇస్తామని వాళ్ళ సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు చేసిన ప్రకటనను అమలు చేయమని 46 రోజులు ఇంకా సమ్మె చేయవలసి రావటమే చాలా సిగ్గుచేటైన విషయం సభలో చేసిన ప్రకటన చట్టంతో సమానం దాన్ని అమలు చేయకపోతే సభకు ఉండే గౌరవ ప్రతిపత్తులు సభకు ఉండేటువంటి మర్యాద ఇవన్నీ కూడా ఛిద్రమైపోతాయి ఇప్పటికైనా ఈ ప్రకటన అమలు చేయాలని కోరుతున్నాం ఇప్పటికే ఈ ప్రభుత్వము సమ్మె స్పందించకపోవటం చేత క్యాబినెట్లో కూడా ఏ నిర్ణయము తీసుకోకపోవటం చేత ఈ పక్కనే ఉన్న కొల్లారం అనే గ్రామంలో అశోక్ అనే ఒక వీఆర్ఏ ఆత్మహత్య చేసుకున్నాడు ఊరేసుకొని చనిపోయింది ఇంకా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు చనిపోకుండా నిలువరించాలంటే ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరించి వాళ్లకు కేసుకేలు ఇవ్వాలని ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం సభలో దీని విషయమై మరొకసారి ప్రకటన చేసి వారికి న్యాయాన్ని చేకూర్చాలని వెంటనే వారి డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం తప్పనిసరిగా ఈ సమస్యను సభలో పరిష్కరించడానికి విపక్షాలు ఒక ప్రయత్నం ఎలాగూ చేస్తాయి లేని ఎడల దీన్ని కొంచెం సీరియస్ అంశంగా తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా